ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకులు మరియు ప్రధాన కార్యదర్శి పి దిల్లీ బాబు రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరి పాత్రికేయులందరికీ పేరు పేరిట నా హృదయపూర్వక నమస్కారం. నా మీద అభిమానంతో గౌరవంతో ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నవీన సమాజంలో పాత్రికేయుల యొక్క పాత్ర ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్లు కానీ ఎంత ప్రాధాన్యత ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచానికే ఒక దశ దిశ నిర్దేశించే స్థాయికి మీడియా వచ్చిందని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. గతంలో ఏదైనా ఒక సమాచారం బయటికి పోవాలంటే ఈరోజు జరిగిన సమాచారం రేపు పేపర్లో చూసుకునేవాళ్ళము, వీలు పడితే ఆకాశవాణిలో సాయంత్రం పూట వార్తలు వినేవాళ్ళు. ఇక్కడ జరుగుతానంటే ప్రపంచవ్యాప్తంగా 129 దేశాలకు సెకండ్స్ లోపలే ఏ వార్త అయినా ఏ సమాచారమైనా ఏ సమస్య అయినా తెలుస్తుందంటే ఇంకా ముందు ముందుకు ఈ వ్యవస్థ ఎంత ప్రాధాన్యత పొందుతుందో వేరే చెప్పలేదు. ఇక్కడ ఒకటి, నేను ఒక విద్యావేత్తగా ఒక రాజకీయవేత్తగా ఈ సమాచార వ్యవస్థతో నాకు ఎక్కువ సంబంధం ఉంది. నేను ఫిక్స్డ్గా నా క్యారియర్ ప్రారంభించినప్పుడు కానీ తర్వాత విద్యాసంస్థ స్థాపించినప్పుడు కానీ పొలిటికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు కానీ పొలిటికల్ లైఫ్లో ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఒకవైపున పాత్రికేయుల యొక్క పాత్ర ఉందని చెప్పి సగర్వంగా మీకు మనవి చేస్తాను. చాలామంది చెప్తారు ఈ సమాజంలో పోలీసులతోనూ పాత్రికేయులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలా అని చాలామంది చెప్తారు. అదేమో కానీ నేను ఇన్ని విద్యాసంస్థ స్థాపించడానికి ఈయన అవార్డు రావడానికి ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విప్పు చీఫ్ మంత్రి కావడానికి గర్వంగా చెప్తున్నా, మీ పాత్రికేయుల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పిస్తున్నాను. సమాచార శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కూడా నాకు వచ్చింది, నా అదృష్టమని భావిస్తుంది. సమాచార శాఖలో ఉన్నప్పుడు చాలా చూశాను, పాత్రికేయుల యొక్క కష్టాలు చూశాను, నష్టాలు చూశారు, సమస్యలు చూశారు, బాధలు చూశారు. ఈ సమాజంలో బాగా ఇబ్బంది పడే వర్గం ఇది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే అరకొర జీతాలు అన్నీ కాస్తీ పెరిగిపోయినాయి, పిల్లలు చదివించుకోవాలా, ఉద్యోగాలు చేయాలి, పిల్లలకు ఉద్యోగాలు సంపాదించాలా, పెళ్లి చేయాలా, ఇల్లు కట్టుకోవాలా, చాలా చాలా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి సమాచార శాఖ తీసుకున్నట్లే ఎంతమంది అడిగినా కూడా అక్రిడిటేషన్లో ఎవరు కూడా అభ్యర్థి పెట్టదని చెప్పి మా కమిషనర్స్ కానీ మా సెక్రటరీస్ కానీ ఫుల్ ఆర్డర్స్ ఇచ్చాం. అక్రిడిటేషన్లో ఎవరిని ఏ ఒక్కరు ఇబ్బంది పెట్టదని చెప్పి ఆదేశాలు తయారు చేశాం. గతంలో ఎప్పుడు లేనంతగా కనీ విని రీతిలో నవ్వుతో నవోషితగా దాంట్లో పెరవేపు సాధించాం. రెండో విషయం వచ్చి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అకస్మాత్తు పాత్రికేయులు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు పడితే పిల్లలు అనాథ అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి 10 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్కు తయారు చేశాం. ఈ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా నేను దాదాపు 10 మంది 12 మందికి ఆ సమయంలోనే చనిపోయిన వెంటనే విత్ నెక్స్ట్ ఇచ్చినామని చెప్పి సందర్భంగా మేము చూస్తాం. మూడవది వచ్చి అన్నిటికంటే ముఖ్యమైన ఇల్లు ఇవ్వాలా, ఇళ్ల సైట్లు ఇవ్వాలా అని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఇవ్వగలిగాము, కొన్ని చోట్ల స్థలం లేకనో కాన్సన్ట్రేషన్ చేయలేకనో కొన్ని చోట్ల ఇల్లు ఇవ్వలేకపోయే సమయం కూడా చాలా ఉంది.
ఎందుకంటే మా అందరికంటే చాలా తెగవేలు ఉంది. కారణం ఏమంటే నేను టీడీపీ వద్ద కలుస్తూ ఉంటాను, వాళ్ళ సమస్యలు నాకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. కొన్ని మనం అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాము, బహుశా ఉత్తరోత్తర వస్తుందని కూడా నేను చెప్తున్నాను. కానీ అనేక కార్యక్రమాలు జర్నలిస్టు పట్ల అరుణాల్ రెడ్డి గారు చాలా చాలా సులభతరమైన ఏర్పాటు చేసి వాళ్ళ ఎదుగుదలకు ఆయన అందించిన అన్ని కార్యక్రమాలను కూడా అభినందిస్తూ ఈరోజు ఆయన కొన్ని కార్యక్రమాల వల్ల మన మధ్యలో కొంచెం తొందరగా సెలవు తీసుకోవాలనుకుంటున్నారు. ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యక్రమంలో మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ నేను తొలగించాలని కానీ మన ఢిల్లీ బాబు రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత అక్రెడిటేషన్ కూడా కోత చేసిన దాని గురించి కూడా అక్రెడిటేషన్కి వెళ్ళి కోర్టు జరిపి దాన్ని కూడా ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది, అది కూడా జరుగుతుంది. అందరికీ అక్రెడిటేషన్ వచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి ఢిల్లీ బాబు రెడ్డి సార్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొకటి మనకు ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం ఇంతవరకు మనకు ఏ విధమైన ఇన్సూరెన్స్ చేయాలని కానీ లేకపోతే మనకు ఏ విధంగా కండిషన్స్ కానీ ఏవే కానీ లేదు. ఇంకొకటి వచ్చేసి ఈ ఛానల్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఈ యూట్యూబ్ ఛానల్కి కూడా అక్రెడిటేషన్లు ఇవ్వాలనేది ఉద్దేశంతో కూడా మేము కూడా యూనియన్ తరఫున పోరాటం చేస్తాం. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక్కొక్కరు కంపల్సరీ ఇవ్వాలనేది మనం కూడా ఒక ఐడియాలో పెడతామా, అది కూడా పోరాటం చేసి అది కూడా తెచ్చుకున్నాం. తర్వాత ఇక్కడ ఎవరికన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా పెద్దవారు ఢిల్లీ బాబు రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆయన దగ్గర నుంచి మీరు ఎవరైనా ఏదైనా ఉంటే విషయం చెప్పవచ్చు. దానికి సంబంధించి లేదు దానికి కూడా మేము వివరించాం. ఓకే, థ్యాంక్ యూ.